నాన్నగారు ఊటుకూరి శరత్బాబు గారు మీకు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు వందనాలు. బాగున్నారా? మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3 వచనాలు నేను చదువుతున్నాను. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిట గైకొనుచు నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును దీవించి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మీ కొందనాలనైనా విత్తబడిన లేఖనాలను దీవించండి. నీ పక్షంగా ఉన్న నన్ను నీ సులుచాటును మరుగుపరిచి ఈ టీవీ ముందు కూర్చొని వీక్షిస్తున్న నీ ప్రియులతో బిడలతో ప్రభా మీరే మాట్లాడి మీరే మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము ఈ 6వ అధ్యాయము 3 వచనాల యొక్క మాటలు ఇక్కడ దేవుడైన యెహోవా మరి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత భూమికి తీసుకెళ్తున్న ఇస్రాయేల్ జనాంగాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవును నీ కుమారులందరూ కూడా నీ బిడ్డలందరూ కూడా నా ఆజ్ఞలు నా కట్టడలు నా విధుల ప్రకారంగా మీరు నాకు భయపడి ఆ ప్రకారంగా మీరు జీవించగలిగితే మీరున్న ఆ ప్రాంతంలో దీర్ఘాయుష్యవంతులుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ లేఖనం ద్వారా ప్రియదైన బిడ్డ, నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశము దేవుని మాట లేక దేవుని మాటలు వినుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు. దేవుని మాటలు వినుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు. దేవుడు అంటున్నాడు, నా మాట వినండి, నా మాట ప్రకారంగా నా కట్టడలు నా విధుల ప్రకారం నా ఆజ్ఞలన్నీ మరి అనుసరించి నడుచుకోనండి. అక్కడ మీరు అలాగ చేయగలిగితే ఈ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనములో చివరి భాగములో దేవుడు అంటున్నాడు, అభివృద్ధి కలిగి మీరు బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలనని అంటూ ఉన్నాడు. నడుచుకోమంటున్నాడు దేవుడు. దేవుని మాట ప్రకారంగా జీవించమంటున్నాడు. మనం బైబిల్లో చూచినప్పుడు దేవుని మాట ప్రకారంగా నడుచుకోవడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు, దేవుని మాటలు విని ఆ ప్రకారంగా జీవించడం ద్వారా కలిగే ఆ దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మనం బైబిల్లో చూస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండము ఇదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనం వరకు నేను చదువుతున్నాను. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును. 13వ వచనం, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకలను మందలను దీవించును.
ప్రియుని బట్టి ఇక్కడ దేవుని మాటలు మనం ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవుని మాటలు మనం విని ఆ ప్రకారంగా నడుచుకుంటే, అనుసరిస్తే, లోబడితే దేవుడు అంటున్నాడు నా కృప నీకు కలుగుతుంది అంటున్నాడు, నీ పట్ల నేను కృప చూపిస్తానంటున్నాడు. కృప అంటే దేవుని సహాయం. కృప అనే పేరుకు అర్థము దేవుని సహాయము. దేవుడు అంటున్నాడు నేను నీకు ఎంతో సహాయపడతానంటున్నాడు. ఎలా సహాయపడుతున్నాడో, ఏ రకంగా ఆయన కృప అందుతుందో, ఆ కృప ద్వారా వాళ్ళు ఎలాగ జీవిస్తారో 13వ వచనంలో మనం ఇక్కడ చదువుకున్నాం. నేను మళ్ళీ ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13లో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెయు, నీ పశువులు, మందలు, గొర్రెలు సమస్తాన్ని దేవుడు దీవిస్తారంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది! ఎంత గొప్ప ధన్యత ఇది! నిజంగా ప్రియ దేని బిడ్డ, అలాగే నీవు కూడా అలా దీవించబడాలని కోరుకుంటున్నావా? అది దేవుని మాటలు వింటున్నావా? విని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నావా? అది వాక్యం చెప్తుంది, నా మాట విని దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు నాకు కావాలంటున్నాడు దేవుడు. దేవుని మాటల ప్రకారంగా నడుచుకుని మనం జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని దేవుని వాక్యమును బట్టి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇక్కడ ఇస్తున్నాడు. దేవుని మాటలు వినమంటున్నాడు, నడుచుకోమంటున్నాడు, ఆ ప్రకారంగా జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయులతో. నా ప్రకారంగా, నేను చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోండియ్యా, మిమ్మల్ని గొప్పగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అభివృద్ధిపరుస్తాను, మీకున్న ప్రతి కొదువులు తీరుస్తానని దేవుడు ఇక్కడ మనకు వాక్యమును బట్టి తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదైన బిడ్డ, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ వచనంలో దేవుని కృప మనకు తోడుగా ఉంటుందంట. దేవుని సహాయం మనకు తోడుగా ఉంటే మనము దీవించబడతాము. అన్నిట్లో, అన్ని విషయాలలో మనము దీవించబడతాం, అన్ని విషయాల్లో దీవించబడతాం అన్న గొప్ప ఆశీర్వాదము మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినప్పుడు 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చదువుతున్నాను. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. రెండవ ఆశీర్వాదం గురించి మనం చూస్తే, దేవుని మాటలు విని వదిలేకుండా మందిరానికి వెళుతున్నాం. దేవుని సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుణ్ణి బలపరిచి ఆత్మతో నింపి వాక్యాన్ని అందిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. అయితే ఆ వాక్యాలు విని మనము దీవించబడుతున్నామా? దీవించబడడం లేదా? అసలు మనము గుడికి, మనము మందిరానికి వెళుతున్నప్పుడు నిజముగా మనం దీవించబడాలనే కదా దేవుడు కోరుకుంటున్నాడు. నా సన్నిధికి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు తండ్రి, తన బిడ్డలని దీవిస్తానంటున్నాడు. అయితే ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు మన జీవితంలోనికి రావాలి అని అంటే వాక్యం చెప్తుంది, విని మరి వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాకుండా ఆ ప్రకారంగా నడుచుకుంటే, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే కలిగే ఆశీర్వాదాలు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మీకు క్షేమము కలుగుతుందంటున్నాడు. ఇంకెక్కడ క్షేమం మనకు భద్రత లేదు ప్రియ దేవుని బిడ్డ. ప్రభు అంటున్నాడు నా మాట వినండి, నా మాట ప్రకారంగా నడుచుకోండి, జీవించండి, మీకు క్షేమము కలుగుతుందన్న మాట దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. దేవుని మాటలు జాగ్రత్తగా వినగలిగితే, భయపడి ఆయన సేవించమన్నాడు. సేవించడం అంటే ఆరాధన, ఆరాధించటం, ప్రభుని ఘనపరచటం. దేవుని మందిరానికి, ఆదివారానికి, సమయానికి మందిరానికి వెళ్ళి భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో చేరి ప్రభును మనం ఘనపరచగలిగితే, ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనం జీవించగలిగితే మన కుటుంబాలకి క్షేమము. ఇదిగో ఎంత స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు, నీకు క్షేమము కలుగును. ఎప్పుడు ఈ క్షేమం కలుగుతుంది? దేవుని వాక్యము, ఆయన మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు. ప్రియదైన బిడ్డ, నిజంగా ఈరోజు అలాగ జీవిస్తున్నావా లేదో ఈరోజు ఈ టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అలాగ జీవిస్తున్నావో లేదో పరీక్షించేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో, చెక్ చేసుకో, నువ్వు నడుచుకుంటున్నావో లేదు, లోబడుతున్నావో లేదు,
వాక్యానుసారంగా జీవిస్తున్నవో లేదో ఒకసారి నీకు నీవే మరి నీ ఆత్మ పరిశోధన చేసుకో. నీ జీవితాన్ని ఎలా ఉంది? దేవుని వాక్యం మందిరానికి వెళుతున్నావు, వింటున్నావు, మంచిదే. కానీ విని ఆ ప్రకారంగా ఆచరణలో పెట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవించే జీవితము ఉందంటావా నీ జీవితంలో? లేకపోతే ఇంకెక్కడండి మనకు క్షేమము? ఇంకెక్కడ మనకు భద్రత? మనం ఎక్కడ దీవించబడతాం? దేవుడు అంటున్నాడు, నా మాట ప్రకారం నడవగలిగితే నా కృప మీకు తోడుగా ఉంటుంది, నా కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది, నా సహాయము నీకు తోడుగా ఉంటుంది. అదే కదా 23వ కీర్తనలో భక్తుడు దావీదు మహారాజు మరి ఆయన రచించిన ఆ కీర్తనలో నీ కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయంటున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమం నా వెంట వస్తున్నాయి ప్రభు అని మాట్లాడుతూ. అయితే ఎందుకని? ఆయన ప్రకారంగా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈయన నడుచుకుంటున్నాడు. యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను. అందుకే యోహాను సువార్త 10:27-28 అక్కడ రాయబడిన మాటలు మనం గమనించగలిగితే అక్కడ ఏమో తెలుసా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అని అంటున్నాడు. ఆయన వెంబడించే గొర్రెలు, ఆయన స్వరాన్ని విని ఆయన కొరకే జీవించే గొర్రెలు క్షేమముగా ఉంటాయంట, దీవించబడతాయంట, వాటికి ఏం తక్కువ చేయడంట దేవుడు. ప్రియ దేని బిడ్డ, దేవుని వాక్యమును విని ఆ ప్రకారంగా నడుచుకునే వారముగా మనము ఉండాలని ఈరోజు వాక్యాన్ని మనము ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మనం చూసినప్పుడు ప్రియదేని బిడ్డ, మూడవదిగా మనం చూస్తే కీర్తనకారుడు కీర్తనల గ్రంథంలో మనం గమనించినప్పుడు ఏంటో ఆ మాట నేను మీకు 81వ కీర్తన 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలీయులు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ప్రియదేని బిడ్డ, మూడవదిగా నీకు మేలు కలుగుతుంది. మన జీవితంలో మేలు అనేది కలగాలంటే వాక్యం చెప్తుంది, నా మాట ప్రకారంగా జీవించండి, నడుచుకోండి. మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు, నా కృప నీకు తోడుగా ఉంటుంది, అన్ని విషయాలలో నువ్వు దీవించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు, నీకేం తక్కువ చేయను అంటున్నాడు. ఎప్పుడు? ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నాం ఆ ప్రకారంగా జీవించినప్పుడు, నడుచుకున్నప్పుడు వాక్యం చెప్తుంది నా కృప నిరంతరం నీకు తోడుగా ఉంటుంది, ఎల్లప్పుడూ నాకు నా సహాయం నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. నువ్వేం దిగులు పడనక్కర్లేదు, ఈ లోకంలో చింతపడనక్కర్లేదు, నీకు దేవుని సహాయము నిరంతరము ఎప్పుడు ఉంటుంది నీకు అంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, రెండవను గమనించినప్పుడు క్షేమము, నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు మరి నీ పని మీద నువ్వు బయటికి వెళ్ళినా నీ పనులను చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు నీకు క్షేమము, నీకు భద్రత, నీకు ప్రొటెక్షన్గా ఉంటాడు దేవుడు. తన దేవదూతల్ని కావలుగా ఉంచుతాడు నీకు, నీకేం తక్కువ చేయను అంటున్నాడు దేవుడు. మూడవది మనం గమనిస్తే నీకు మేలు, నీకు మేలు కలుగుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తేనంట చూస్తే చూడండి, కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యమును బట్టి మనం చూసినప్పుడు 34వ కీర్తన 10వ వచనములో అంటాడు, సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. సర్వ సమృద్ధి. సింహము తన పిల్లలు ఆకలి కొంటాయేమో కానీ యేసు చెప్పిన మాటలు, యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆ మాట ప్రకారంగా జీవించే వారి జీవితంలో ఏ మేలు కూడా తక్కువ కాదంట. సర్వ సమృద్ధిని దేవుడు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఆధిక్యతలు, ఈ ఆశీర్వాదాలు ఒకవేళ నీ జీవితంలో కలుగున్నావా లేదో దేవుడి ప్రియదేని బిడ్డ పరీక్ష చేసుకో, సరిచేసుకో. మరొక మాట మనం గమనిద్దాం. ఒక చివరిగా మనం గమనిస్తే 4వ అంశముగా మనం చూసినప్పుడు నిర్గమ కాండము 15వ అధ్యాయము 26వ వచనములో ఇలాగా దేవుని మాట వ్రాయబడింది, నేను ఆ మాట చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనిను. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వాక్యం చూస్తే నా మాటలు శ్రద్ధగా వింటున్నావా?
దేవుని మాటలు శ్రద్ధగా వినాలన్న మనస్సు గుడికెళ్ళినప్పుడు నీకు వస్తుందంటావా? ఈరోజు టీవీ ఛానల్ టీవీ ఆన్ చేస్తున్నావు, టీవీ ఆన్ చేసుకొని టీవీ ముందు కూర్చోవడానికి వినడానికి ఆ శ్రద్ధ నీకు ఉందంటావా? ఆన్ చేస్తున్నావు, సక్క యాడికి వెళ్ళిపోతున్నావు. ఏం సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ఆన్ చేస్తున్నావు, టీవీ ఆన్ చేస్తున్నావు. నీవు టీవీ ఆన్ చేసి ఇల్లు వదిలిపెట్టేసి ఇంక ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నావేంటి నీవు? మరియ ఇంటికి దేవుడు వెళ్ళినప్పుడు, బేతనీయ గ్రామానికి ఆయన వెళ్ళినప్పుడల్లా మార్త మరియ లాజరు అనేటువంటి కుటుంబాన్ని దర్శించేవాడు ఆయన. ఆ బేతనీయ గ్రామంలో వెళ్ళినప్పుడల్లా మరియ ఆయన పాదాల కాడ కూర్చునేది, వెళ్ళిపోయేది కాదు కదా. ఈరోజు ప్రియదైన బిడ్డ, ఆ శ్రద్ధ, ఆసక్తి నీకుందంటావా? వాక్యం చెప్తుంది నా మాటలు శ్రద్ధగా వినండి అంటున్నాడు దేవుడు. నా మాటలు శ్రద్ధగా విని ఆ ప్రకారంగా నడుచుకుంటే ఎటువంటి ఆధిక్యతలు దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడో తెలుసా? ఐగుప్తులోకి కలిగినటువంటి ఏ రోగము కూడా నీకు నేను రానివ్వకుండా చేస్తానంటున్నాడు. నీకు ఈరోజు ఏ రోగము లేకుండా, ఏ జబ్బులు, ఏ అపాయం నీ గుడారానికి సమీపించకుండా నువ్వు క్షేమముగా మేలు చేత దీవించబడుతూ దేవుని సహాయాన్ని పొందుకుంటూ నువ్వు ఈ లోకములో క్షేమముగా బ్రతకాలంటే, వర్ధిల్లాలంటే, దేవుని కృప నిరంతరం నీకు ఉండాలంటే వాక్యం చెప్తుంది నువ్వు ఆరోగ్యకరముగా, ఆరోగ్యకరమైన ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితముగా నెమ్మదిగా ఈ లోకములో ఉన్నంత కాలము దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నువ్వు బ్రతకాలంటే వాక్యం చెప్తుంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? ఇంకా ఏదేదో సీరియల్ పెట్టుకొని ఈరోజు ప్రజలు బిడ్డ ఎంత శ్రద్ధగా వింటారు, ఎంత శ్రద్ధగా వాటిని వీక్షిస్తారు, వాళ్ళ జీవితాలకు ఆపాదించుకుంటారు. వాళ్ళ జీవితాలకి ఆడేదన్నా సీన్ వస్తుంది అనుకోండి, ఏడుపు సీను వీళ్ళ మొహాలు చూడాలా, వీళ్ళ మొహాలు, వీళ్ళ మొహాలు కానీ అటు చూసామంటే కన్నీళ్ళు పడతా ఉంటాయి. ఏంది వాళ్ళ నటన, ఈ నిజ జీవితంలో ఏడుస్తుంది ఇక్కడ వాళ్ళ నటన. అమ్మా ఏడుపురానికి సీన్ చూడడానికి ఈ యొక్క ఏడుపు సీన్లో నువ్వు ఏడవాలనని వాళ్ళు స్ప్రే కొడతారు వాళ్ళ కళ్ళల్లో షూటింగ్లో. నాకెట తెలిసినట్టు కామల్లా ప్రియదైన బిడ్డ, నేను కళ్ళారా చూశాను ఒకసారి ఆ సందర్భంలో షూటింగ్ తీసేటప్పుడు, ఆ వెళుతున్న మార్గంలో ఆ ఏడుపు సీను తీసేటప్పుడు వాళ్ళ కళ్ళలో స్ప్రే కొడుతున్నారు. స్ప్రే కొడితే ఆ మంటకి కన్నీళ్ళు కటకటకటకటకట రాలిపోతున్నాయి, కటకటకటక రాలిపోతున్నాయి. కపాడిపాలెంలో మరి సమాధులు గోరల తోటలో షూటింగ్ జరిగింది ఒకసారి సందర్భంలో. ఆ సందర్భం నేను మీకు తెలియపరుస్తున్నాను. అక్కడ వారు ఆ ఏడవటం, ఆ స్ప్రే కొట్టినప్పుడు అది నటన, నిజ జీవితం కాదు, అది నటన. ఆ నటన చూసి టీవీని పెట్టుకొని శ్రద్ధగా దాంట్లో లీనమైపోతారు. ఇంట్లోకి ఏమొస్తుందో తెలియదు, ఏం పోతుందో తెలియదు, అక్కడ ఏమేమి పనులు ఏమేమైపోతున్నాయో తెలియదు, అసలు వాటిలో లీనమైపోతారండి. అదేందో కానీ టీవీ ఆన్ చేశారంటే వాళ్ళు కోరుకున్న సీరియల్ కోసం రెడీగా ఉంటారు. ఈరోజు టెడ్డీ ఛానల్లో దేవుని సేవకుడు పలాన్ టైంకి వస్తాడు, పలాన్ టైంలో మనకు దేవుని సేవకుడు వాక్యాన్ని అందించబోతున్నాడు. ఈ ఆత్మీయంగా అందించే ఈ లేఖలను బట్టి నేను ఎదుగుతున్నాను. అలా ఎదుగుతున్నప్పుడు ఆసక్తి నీకుంటే ఆ టయానికి వచ్చి ఆడు కూర్చుంటావు నువ్వు, టీవీ ముందు కూర్చొని టీవీ ఆన్ చేసుకొని అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వీక్షిస్తావు, ఆలకిస్తావు, హృదయంలో దాచుకుంటావు, శ్రద్ధగా వింటావు, ఆ ప్రకారంగా మరి జీవించడానికి ఇష్టపడతావు. ఈరోజు ఆ శ్రద్ధ నీకుందంటావా ప్రియదైన బిడ్డ? వాటికి వీటికి ఎంత శ్రద్ధగా టీవీ ముందు కూర్చొని వినేవాళ్ళు ఎంతమంది కనబడుతున్నారు ఈరోజు? అట్టి శ్రద్ధ వాక్యం పట్ల ఉందా? వాక్యం పట్ల నీకు అంత ఆసక్తి ఉందంటావా? అది లేకనే కదా కుటుంబాలు వీధులు పడుతున్నాయి, క్షేమము లేదు, భద్రత లేదు, దేవుని కృప సహాయం లేదు, నువ్వు వర్ధించడం లేదు, నీకు ఏ మేలు కూడా కలగడంలే. ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు, కానీ పొందుకోలేకపోతున్నావు. ఎందుకని? నీ భోగ్యత్సల కొరకే మీరు అడుగుతున్నారంటాడు యాకోబు పత్రికలు మనం గమనించినప్పుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏ రోగం కూడా నీకు రానివ్వను. ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతము కరోనా ప్రాణాంతకరమైనటువంటి ఈ రోగము వణికిస్తున్నా నీకు క్షేమము. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం! నీకు భద్రత, నువ్వు వెళుతున్నా వస్తున్నా నీకు కాపుదల, భద్రత. నీకెందుకు దిగులు, నీకెందుకు చింత? అయితే ఒకటి, నీకెందుకు భయం ఉందంటే కేవలము దేవుని పట్ల నీకున్న భయము ఎంతవరకు ఉంది? దేవునికి భయపడుతున్నావా? జబ్బుకు భయపడుతున్నావు? మరణానికి భయపడుతున్నావు? నేను నమ్మిన నా యేసు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఆ మరణాన్ని జయించిన వాడు. ఎంత గొప్ప దేవుడు! అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేనికంటే మనం భయపడాలి? ఆయనకి భయపడాలి.
మనం చదువుకున్న ఆ అంశాలను మనం గమనిస్తే నాకు భయపడి, నాకు భయపడి. ఎవరు భయపడుతున్నారండి దేవుని వాక్యానికి? ఎవరు విధేయత చూపిస్తున్నారు, లోబడుతున్నారు, గడగడగడగడ వణకమంటాడు దేవుని వాక్యంతో. నిర్గమ కాండమును మనం గమనించినప్పుడు ఆ 20వ అధ్యాయంలో మనం గమనిస్తే మోషే నువ్వు మాట్లాడయ్యా, ఆయన మాట్లాడితే మేము బ్రతకలేం, అదిరిపోతున్నా మా గుండెకాయలు, మా గుండెలు అదిరిపోతున్నాయి, మోషే దైవజనుడా నువ్వు మాట్లాడు మేము వింటాం, మేము బ్రతకతాం అన్నట్టుగా మాట్లాడతారు ఇశ్రాయేలీయులు. ఏమి ఆయన మాటలు అంటే భయం లేదు అనేక మందికి. అనేక మంది సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నా భయం లేకుండా, శ్రద్ధ లేకుండా, నిర్లక్ష్యంగా వాక్యం చెప్తా ఉంటే ఎక్కడెక్కడో దిక్కులు చూస్తారు, గుడికొచ్చి ఏడాడో చూస్తారు, ఏమేమో గిలుకుంటారు, అటకించుకుంటారు, ఎట్టగిలుకుంటారు. ఏమని భయం లేని తనము? మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడన్న భయం నీకు ఎందుకు లేదు? ప్రియదేని బిడ్డ, దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో మత్తయి 18:19 ప్రకారముగా మనం గమనించినప్పుడు ప్రియదేని బిడ్డ, దేవుడు సంచారం చేస్తున్నాడు, దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని మనం? వింటున్నావా ప్రియదేని బిడ్డ? దేవుని వాక్యాన్ని వినకుండా ఎంత విధిగా మనం లోబడకుండా జీవిస్తున్నామో వాక్యమును బట్టి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చదువుకున్న లేఖలను బట్టి మనం గమనిస్తే ప్రియదేని బిడ్డ, దేవుని మాటల ప్రకారంగా నీవు నీ కుమారులు ధ్యానం చేయటం ద్వారా, ఆ ప్రకారంగా జీవించడం ద్వారా, నాకు భయపడటం ద్వారా దీర్ఘాయుషవంతులుగా ఉంటారు మీరు. ఆ ప్రాంతంలో ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత భూములలాగా మీరు బ్రతకతారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా నీకు నా కృప, నువ్వు వర్ధిల్లుతావు, నీకేం తక్కువ చేవు, నువ్వు దీవించబడతావు, అన్ని విషయాలు దీవించబడతావు. రెండవదిగా క్షేమము, మూడవదిగా మేలు, నాలుగవదిగా ప్రియదేని బిడ్డ, ఏ రోగము కూడా నీకు రానివ్వను అంటున్నాడు దేవుడు. ఏ రోగము కూడా నీకు రానివ్వను. ఇంకా బైబిల్లో చూసుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నాకున్న సమయాన్ని బట్టి, నాకున్న సమయం యొక్క హద్దుబాటును బట్టి నేను మీ ముందు ఒక రెండు మూడు మాటలు నేను తెలియపరుస్తున్నాను. దేవుని మాటలు వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నడుచుకుంటే కలిగే ఆశీర్వాదాలు గురించి బైబిల్లో 1, 2, 3 మీ ముందు నేను పెడుతున్నాను. ప్రియదేని బిడ్డ, మరి చివరిగా నేను నా మాటలు ముగించే ముందు ఒక రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 6:9 దేవుడు ఏమంటున్నాడంటే, వీరు నా మాటలు వినుడు మట్టుకే విందురు గాని వారు గ్రహించరు అని అంటాడు. యెషయా గ్రంథము మనం గమనించినప్పుడు 6:9 ఆయన, నీవు పోయి ఈ జనులతో ఎట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు అని మాట్లాడతాడు. అవునండి, ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని వినడానికి వెళుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు, జీవితాలకి ఆపాదించుకోలేకపోతున్నారు. తర్వాత మనం చూసినప్పుడు ఇదే సందర్భంలో మనం చూసినప్పుడు న్యూ టెస్టమెంట్లో యోహాను సువార్త 6:26 యేసు, మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూశారు, చూడండి, దేవుడు అంటున్నాడు మీరు నన్ను వెతుక్కుంటే వస్తున్నారు. ఎందుకు? నా మాట వినడానికి కోసం కాదు, ఆ ప్రకారంగా జీవించాలి అన్న, నీ జీవితాలు మార్చుకోవాలని అనే మనసుతో మీరు నన్ను వెంబడటం లేదు. కానీ దేనికోసమంట? ఏం పెడతానో మీరు తినడానికి, నేను పెట్టేవి తినడానికి, నేను పెట్టే రొట్టెలు చేపలు అవి కడుపు నిండా తినడానికి, కడుపు నిండా తినడానికి మీరు నన్ను వెంబడిస్తున్నారే కానీ నా మాటలు వినడానికి కోసంగా, మీ బ్రతుకులు మార్చుకోవడానికి కోసంగా మీరు నన్ను వెంబడించడం లేదని దేవుడు ఆయన్ని వెంబడిస్తున్న వారిని ఉద్దేశించి ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియదేని బిడ్డ, దేవుని వాక్యం ఎంత విలువైందో ఒక ఇద్దరు ప్రవక్తల గురించి మనం చూస్తే, యిర్మీయా ప్రవక్త అంటాడు, 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. చూసారా, దేవుని వాక్యానికి అంటే ఇర్మియాకు దొరికితే వాటిని భుజిస్తున్నాడు. అలా తిరుడు ద్వారా ఆ వాక్యాన్ని జీవితాలకు ఆపాదించుకుంటే ఆయన హృదయంలో ఎంతో ఆనందము, సంతోషము,
ఎంత గొప్ప ఆధిక్యత ప్రియుడైన బిడ్డ. ఇదే సందర్భంలో హెచ్కేల్ గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఆయన కూడా అంటాడు, నేను కూడా ఆ వాటిని భుజించి తిని అవి నాకు తేనె కంటే మధురముగా ఉంది. దేవుని వాక్యము నాకెంతో తీపిగా మధురముగా ఉంది, నాకు దొరికింది అని అంటాడు హెచ్కేల్ ప్రవక్త కూడా. ప్రియుడైన బిడ్డ, ఎంత గొప్ప ఆధిక్యత. ఈరోజు దేవుని వాక్యమును నిజంగా మనకు దొరికేటప్పుడు మనం ఎంతగా వాటిని స్వీకరించాలి. ఈరోజు ప్రయోజన బిడ్డ, వింటున్నావు వెళ్ళిపోతున్నావే కానీ నీ జీవితాలకు ఆపాదించుకుంటున్నావా? ఆపాదించుకోవాలని నీ జీవితానికి అనుసరించుకొని జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని అలాగా ఉన్నానో లేదా ఆ వాక్య వెలుగులు నా జీవితం అలాగా ఉందా లేదా అని పరీక్ష చేసుకొని నడుచుకుంటే దేవుడు అంటున్నాడు, నీకు నా కృప కలుగును, నువ్వు దీవించబడదువు, నీకు క్షేమము, నీకు మేలు, నీకు ఏ రోగము కూడా రానివ్వకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడేవాడిని నేనే అని ఒక గొప్ప ఆధిక్యత కలిగిన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రియుడైన బిడ్డ, ఇటువంటి ధన్యతలు నీవు నీ జీవితంలో పొందుకొని ప్రభు కొరకు జీవిస్తావా? ఇంకా నీ జీవితంలో ఇటు ఆధిక్యతలు లేకపోతే ఈనాడే యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఈ ఆధిక్యతలు పొందుకో. రక్షించబడ్డావా? రక్షించబడిన ఉన్నప్పటికీ కూడా ఈరోజు వరకు నీ జీవితంలో మార్పు లేకపోతే ఈ రోజున మార్పు తెచ్చుకొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించాలని ఒక దేవుని సేవకుడుగా నేను కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీ కొందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభ. ఇదిగో నాయన, మరి టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యమును వీక్షిస్తున్నా, ఆలకిస్తున్నా, వింటున్నా బిడవ ప్రభ. శ్రద్ధగా వింటున్నారో లేదో నాకైతే తెలియదు కానీ ప్రభ, అయా వింటున్న వారందరిని దీవించండి ప్రభ. నీ మాట ప్రకారం నేను నడుచుకునే వాడుగా ఉన్నాను, నడుచుకునే దానగా ఉన్నాను ప్రభ అనుకున్న వారందరికీ నీ ఆశీర్వాదం మెండుగా కలుగు చేయమని అడుగుతున్నాను. అవును ప్రభ, నీ కృప వారికి తోడుగా ఉంటుంది అంటున్నావు, వారిని దీవిస్తానంటున్నావు, వాళ్ళు దీవించబడతారు, వారు క్షేమంగా ఉంటారు, వారికి మేలు ఏది కూడా తక్కువ కాదంటున్నారు ప్రభ. అంత మాత్రం కాకుండా నాయన, వారికి ఏ రోగము కూడా రానివును నాయనా అని మీరు తెలియపరుస్తున్నారయ్యా, నీ కొందనాలు. అలాగా ప్రభు, ఇంకా ఇటువంటి ఆధిక్యతలు పొందుకోకుండా నీకు దూరంగా ఉన్నవారు, పాపములో జీవిస్తున్నవారు, యేసే నిజమైన దేవుడని వారు నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి నీ కృపను దయచేయండి. ఇదిగో ప్రభు, ఈ టీవీకి స్పాన్సర్గా ఉంటున్నటువంటి మన్సూర్ నగర్ రాజేశ్వరమ్మ గారిని దీవించండి. ఆమెను, ఆమె పిల్లలు, వారి పిల్లలందరినీ కూడా దీవించి వారికి నాయన అయ్యా వారి కుటుంబాలకి ఏ కొదువు లేకుండా క్షేమము, భద్రత, సమస్తం అన్ని విధాలుగా వారిని దీవించి వారిని మీరు కాపాడండి. ఈ టీవీ ముందు కూర్చొని వీక్షిస్తున్న బిడ్డలందరినీ వారి కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభువు నామంలో తండ్రి. ఇదిగో ప్రభు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, రాసిన వారు, రాయిపోతున్న వారు అందరూ దీవించండి. ఈ మధ్యన ప్రాణాంతకరమైనటువంటి కరోనా వైరస్ ద్వారా ఒలిగిపోతున్న బిడ్డలందరూ కూడా ప్రభు నాయన వారిని రక్షించండి. ఆ భయాన్ని వాళ్ళని తొలగించండి నాయన, దాన్ని మీరు ఖండించండి, దూరపరిచి నీ బిడ్డలకు క్షేమము, భద్రత కలుగజేసి నిండారుగా దీవించమని యేసు క్రీస్తు ప్రభువు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసమైన కాపుదల భద్రత ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనకందరికీ తోడై ఉండి ఆదరించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామంలో వందనాలు. ఇంతవరకు మీరు ఈ వాక్యాన్ని విని మేలు పొందారని మేము ఆశిస్తున్నాము. మేము పరిచర్య చేయించిన జీవము గల దేవుని సంఘం యొక్క బ్రాంచీలు పడారిపల్లి, మన్సూర్ నగర్, ఉయ్యాలగాలవ, కోనేటిమిట్ట. మా అడ్రస్ కపాడిపాలెం, రచమవీధి, నెల్లూరు. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్ 9949543455, మరొక నంబర్ 9182247310. మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ అందరికీ మా వందనాలు.